రిజల్ట్ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. మనం మాట్లాడుకున్నాం హుజూరాబాదు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఇది, తర్వాత మిగతా మండలాలు ఉన్నాయి. ఏంటి పార్టీల అంచనాలు అనుకున్న తగ్గట్టుగానే వస్తున్నాయని అనుకుంటుందా బీజేపీ? టీఆర్ఎస్ ఇంకేమన్నా ఆశలు పెట్టుకుందా? ఎట్లా ఉంది? మూడు రౌండ్లలో కలిపి 1269 ఓట్ల లీడ్తో ప్రస్తుతం ఈటెల రాజేందర్ ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఒక రంగా హుజూరాబాద్ మండలం కౌంటింగ్ కొనసాగుతుంది. ఇందులో పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లి, చెలుపూరు, సాలపల్లి, ఇందిరానగర్, రాజపల్లి, సిరిసపల్లి, సింగనూర్, తుమ్మలపల్లి, మదనపల్లి, బోర్నపల్లి, హుజూరాబాద్ ఇది రెండు రౌండ్ల వరకు ఈ గ్రామాలు పూర్తయ్యాయి. మూడో రౌండ్లో హుజూరాబాద్ మున్సిపాలిటీలో బీజేపీకి 900 పైగా మెజార్టీ వచ్చిందంటే అక్కడ టీఆర్ఎస్కు కాస్త అనుకూలంగా ఉంటుందని ముందుగా భావించినప్పటికీ పట్టణ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని ఇక్కడ భావించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం టఫ్గా టీఆర్ఎస్కు, అదేవిధంగా బీజేపీకి టఫ్గా ఉందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హుజూరాబాద్లో ఫస్ట్ పోతిరెడ్డిపాటి నుంచి సిరిసపల్లి వరకు పోలింగ్ బూత్ నెంబర్ 1 నుంచి 14 వరకు 11285 ఓట్లు ఉంటే ఇక్కడ 9594 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత మిగతా 6 గ్రామాల్లో కూడా 15 నుంచి 28 పోలింగ్ బూత్ నెంబర్ల వరకు కూడా 11000 ఓట్లు ఉంటే 10427 ఓట్లు పోలయ్యాయి. సో ఈ రెండు అంటే ఈ 12 గ్రామాల్లో కూడా హుజూరాబాదు మండలంలో టీఆర్ఎస్ బీజేపీకి కాస్త 166 ఫస్ట్ లీడ్ అండ్ సెకండ్లో 150 లీడ్ బీజేపీకి రావడం జరిగింది. అంటే టఫ్గా అక్కడ ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఏకంగా బీజేపీ పార్టీ 900 లీడ్ లీడ్ రావడం జరిగింది. ఇక్కడ 10816 ఓట్లుంటే 8541 ఓట్లు పోలాయి. ఇక్కడ 911 ఓట్లు బీజేపీకి లీడ్ రావడం జరిగింది. ఓవరాల్గా 1269 ఓట్ల లీడ్లో ఉన్నారు. అంటే ఒక రకంగా శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అక్కడ ప్రవేశపెట్టారు. అక్కడ ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా బీజేపీకి ఆ గ్రామంలో లీడ్ వచ్చింది. అదేవిధంగా హుజూరాబాద్ మున్సిపాలిటీ ఈ పక్కనున్న సింగాపురం గ్రామం, అక్కడ కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్వగ్రామం, అక్కడ హుస్నాబాద్ ఎమ్మెల్యే కెప్టెన్ సతీష్ కూడా అక్కడే ఉండి 5 నెలలుగా అక్కడ మకం వేసి వీరంతా కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే ఆధిక్యత రావడానిక లేకపోతే గెలవడానికి చాలా శాయశక్తులు కృషి చేసినప్పటికీ కూడా ఇక్కడ కూడా బీజేపీ ఆధిక్యత కనబరిచింది. చాలామంది విఠల రాజేందర్కు కమలాపూర్ ఇల్లంతకుంట మండలాల్లో మాత్రం ఎక్కువగా లీడ్ వస్తుంది. హుజూరాబాద్, వీనవంక ఈ మండలాల్లో టీఆర్ఎస్కే ఎక్కువగా వస్తుందని ముందుగా భావించినప్పటికీ ప్రస్తుతం వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే మాత్రం బీజేపీ కంఫర్టబుల్గా ప్రస్తుతానికి 1269 లీడ్లో ఉంది. సో ఈ లీడ్ క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 6 రౌండ్ల వరకు కూడా హుజూరాబాద్ మండలం కౌంటింగ్ అవుతుంది. 6 రౌండ్లో హుజూరాబాద్ వీనవంకకు సంబంధించిన 6 గ్రామాలు ఉంటాయి. ఆ తర్వాత వీనవంక 9వ రౌండ్ వరకు వీనవంక ఉంటుంది. ఆ తర్వాత 10, 11, అదేవిధంగా 12, 13, 14, 15 రౌండ్లు జమ్మికుంట ఉంటుంది. ఆ తర్వాత 16, 17, 18 రౌండ్లలో ఇల్లంతకుంట మండలం, 19, 20, 21, 22 కమలాపూర్, 4 రౌండ్లు కమలాపూర్ మండలం. అది ఈటల సొంత గ్రామం. అక్కడ ఖచ్చితంగా భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని బీజేపీ బలంగా నమ్ముతుంది. ఒక జమ్మికుంట టౌన్లో అంటే గడ్రపల్లి, వావిలాల, నాగూరం, బిజిగిరి షరీఫ్, నాగంపేట్, పాపయ్యపల్లి, షాయంపేట్ ఇక్కడ మాత్రం 900 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ టఫ్ ఫైట్ అక్కడ టీఆర్ఎస్ ఇచ్చే అవకాశం ఉందని మనకున్న అంటే ఎగ్జిట్ పోల్స్ కానీ ఇతరత్ర ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ కంఫర్టబుల్గా ఇప్పటివరకు అయితే ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం కనబడుతుంది విజయనారాయణ. ఓకే మార్గం శ్రీనివాస్, చూడాలి మనం మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ కొద్దిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకున్న చోట స్వల్పంగా బీజేపీ ఆధిక్యత ఉంది. కాబట్టి బీజేపీ బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకున్న చోట ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుందా, లేదంటే ఇక్కడ టీఆర్ఎస్ అంచనాల్ని బీజేపీ కొద్దిగా అధిగమించినాడు, అక్కడ మరి బీజేపీ ఎందుకంటే ప్రత్యర్థి పాకెట్లలో ఎక్కువగా వర్క్ చేస్తారు, ఇక్కడ టీఆర్ఎస్కి కొద్దిగా ఆధిక్యత